మీరిద్దరు ఒకరికి కాంప్లిమెంట్స్ ఇచ్చుకున్నారు, సో నేను మీకు కాంప్లిమెంట్ ఇస్తాను. సో ఇది ఒక రేర్ ఫిల్మ్ అండి, వేర్ యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు సీ ద ఫిల్మ్. అంటే మీరు సినిమా చూడకపోయినా కళ్ళు మూసుకొని విన్నా కూడా ఇట్స్ స్టిల్ ఫనీ. అవును అవును. నో బికాస్ ఇట్స్ సో బ్యూటిఫుల్లీ రిటర్న్ అండి. అసలు ఒక చిన్న విషయం చెప్తా, మీరు విన్నా బాగుంటుంది అన్నారు కదా, నిన్న అమలాపురంలో మా ఊర్లో బ్లైండ్ స్కూల్ పీపుల్ని కొంతమంది చిల్డ్రన్స్ని కొంతమంది తీసుకుని వెళ్ళి ఈ సినిమా చూపించారు. ఒక 20 పీపుల్ చిల్డ్రన్స్ని, వాళ్ళ సినిమా మొత్తం థియేటర్ మొత్తం ఎంత నవ్వుతారో వాళ్ళ 20 మంది అంతకన్నా ఎక్కువ నవ్వారు. ఎందుకంటే టోటల్ డైలాగ్ ఓరియంటెడ్ ఫిల్మ్, ఫుల్ ఎంజాయ్ చేశారు వాళ్ళు. సినిమా ఐ మీన్ చాలా తక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ అయింది. ఇంకా చాలా మంది అసలు ఎక్కడున్న సినిమా, అసలు ఈ సినిమా చూడాలా వద్దా అని అనుకునే పరిస్థితిలో ఉన్నారు ప్రస్తుతానికి అంతా. బట్ మీరు వాళ్ళ కోసం ఏం చెప్పదలుచుకున్నారు? Why should people see your film? అంటే మీరు ఇంతవరకు మీడియా ఎక్కువ మాట్లాడలేదు, చాలా తక్కువ మాట్లాడలేదు. సో జస్ట్ టెల్ పీపుల్. కాకపోతే మాట్లాడడం మొదలెడితే ఆపం మంచిదే కదా, అది ప్రాబ్లం. ఓవరాల్గా ఏంటంటే, ఒక కొత్త ఇన్నోవేటివ్ ఫిల్మ్ వచ్చిన ప్రతిసారి జనం చూస్తున్నారండి. లూసీ అని ఒక కన్నడ ఫిల్మ్ వచ్చింది, మీకు తెలిసి ఉంటుంది. అది కూడా ఇలాగే కొన్ని చాలా తక్కువ స్క్రీన్స్లో రిలీజ్ అయ్యి కేవలం మీడియా, అదే నేషనల్ మీడియాలో దాని గురించి న్యూస్ రావడంతో అప్పుడు రిలీజ్ అయ్యారు, ఇలాంటి సినిమా కూడా ఉందని. తర్వాత అది బ్లాక్ బస్టర్ అయింది, ఒక మంచి ఎక్స్పెరిమెంటల్ మూవీ, మీరు చూసే ఉంటారు. సో ఇది అలాంటిదే, ఇది ఇది కూడా ఒక ఎక్స్పెరిమెంటల్ స్క్రిప్టే, బట్ ఫుల్ ఎంటర్టైన్మెంటే. సో నాకు తెలుగు ఆడియన్స్ మీద చాలా నమ్మకం ఉందండి. వాళ్ళు అదే కొంచెం లేట్గా చూసినా ఖచ్చితంగా, అంటే వాళ్ళని దగ్గర తీసుకెళ్లడంలో మేము కొంచెం వెనకబడి ఉన్నాం. బట్ వన్స్ చూసిన ప్రతి వాళ్ళు జెన్యున్ గా 10 మందికి చెప్తున్నారండి సినిమా, వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు ఏదో ఒక సీన్ కి, ఏదో ఒక లవ్ స్టోరీలో వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటున్నారు. మీకు ఆ మూడు లవ్ స్టోరీస్ లో మీకు ఫేవరెట్ లవ్ స్టోరీ ఏంటండి? అంటే యాక్చువల్గా ఫేవరెట్ అంటే ఏదో ఒకటి చెప్పాలి, నాకు అర్థం అవ్వట్లేదు. అంటే మూడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ గా ఉన్నాయి స్టిల్. అది మూడోదే, మరి మూడోదే కదా, నాకు కూడా అదే. అది డిఫరెంట్ గా ఉంటది, అది మరీ డిఫరెంట్ గా ఉంటది, అసలు అది కొత్తగా ఉంటది. సీరియస్లీ అది చూసినప్పుడు ఏంటి ఇలా కూడా జరుగుతుంది, ఇన్స్పిరేషన్ అండి కదా. చాలా మంది చెప్పారు ఈ మధ్య అలాంటి సిచ్యువేషన్ కి వెళ్ళినప్పుడు నవ్వు వస్తుంది సినిమా చూసిన తర్వాత. ఐ థింక్ ఇది చెప్పకూడదు, సినిమాలో చూడాలి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది అనమాట. అది ఇచ్చి రాయమని చెప్పారు అన్నమాట. నేనేమనుకున్నాను స్క్రిప్ట్ అంటే ఇలా ఎక్కువ టైం తీసుకుని రాయాలి, లేకపోతే బాగా ఆలోచించి రాయాలి, ఒక సీన్కి ఎక్కువ టైం రాయాలని నాకు తెలియదు. తొందరగా రాసేస్తే, ఫాస్ట్గా రాసేస్తే, ఎగ్జామ్లో రాసినట్టుగా రాసిస్తే ఎక్కువ మార్క్స్ పడతాయి కదా అన్నట్టుగా నేను 10 నిమిషాల్లో తొందరగా రాసి ఇచ్చాను. అది చూసి ఆయన నవ్వుతున్నారు, నాకు అర్థం కాలేదు నవ్వుతుంటే ఏంటి ఎందుకు నవ్వుతున్నారు అని. పక్కన ఇంకొక రైటర్ చారీ గారు అంటే ఆయనకి చూపించి మనోడు రాశాడు చూడండి అంటే ఆయన కూడా నవ్వుతున్నారు. యాక్చువల్ అందులో ఒక చిన్న ఒక ఫన్ ఒక పంచ్ ఏంటంటే,